ప్రభువుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 20వ కీర్తన 4వ చరణము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యము చేత మన ప్రతి అవసరమును తీర్చుచు ఆయన ఎదుటకు మనము వచ్చి ఆయన సన్నిధిని మోకరిల్లి ప్రార్థన చేయగా, మనము ఏమి అడుగుచున్నామో మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మనకు మరి అత్యధికమైన కార్యములు చేయగలిగిన సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసయ్య. ఇశ్రాయేలును పరిపాలించుచున్న రాజైన సొలొమోను తాను రాజైన ప్రారంభ దినములలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పరిపాలన చేయుటకు తగినంత జ్ఞానమును తనకు ఇమ్మని యెహోవా దేవునిని వేడుకొనగా, యెహోవా రాజైన సొలొమోనును దర్శించి అంతకు మునుపు ఉన్న వారిలోనే గాని తన తర్వాత వచ్చు వారిలో గాని అంతటి జ్ఞాని ఎవరు ఉండరు అన్నంత గొప్ప వాగ్దానమును రాజైన సొలొమోనుకు దయచేశారు. అందుకనే నేటికిని సొలొమోనును గురించి మాట్లాడినప్పుడెల్లా మహాజ్ఞాని అయిన సొలొమోను అని మనం పిలుస్తాము. ఆయన అడిగినటువంటి జ్ఞానమును ఇచ్చుట మాత్రమే కాదు గాని తాను అడగకపోయినప్పటికీ ధన ఘనతలను, పేరు ప్రఖ్యాతలను, కీర్తి ప్రతిష్టలను, తమ శత్రువుల ప్రాణమును, అనేక రాజ్యములను సొలొమోనునకు దేవుడు బహుమానముగా దయచేశారు. యెరికో పట్టణ నివాసి అయినటువంటి సుంకపు గుత్తదారుడైన జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఎంతో ఆశ కలిగి, ఎంతో కోరిక కలిగి ఒక మేడి చెట్టు ఎక్కి ఆయనను చూచుట కొరకు సిద్ధపడి ఉండగా, ఇంతలో యేసు ప్రభువే జక్కయ్య వద్దకు వచ్చి జక్కయ్యను పిలిచి అతనిని అబ్రహాము కుమారులలో ఒకనిగా ఎంచి తన ఇంటికి రక్షణ దయచేశారు. ఇంకా కనాను స్త్రీ తన కుమార్తెకు పట్టిన దయ్యము నిమిత్తము యేసును వెంబడించగా, యేసు ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసమును చూచి ఆమె కోరినట్లుగా తన కుమార్తెను బాగు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడించిన తన భక్తులందరి జీవితాలలో వారు కోరినవన్నీ, వారు అడిగిన వాటికంటే అత్యధికమైన ఈవులను ఆ భక్తుల జీవితాలలో యేసయ్య జరిగించారు. ఈ రోజున మనము కూడా యేసయ్య సన్నిధికి వచ్చి ఆయన పాదముల ఎదుట మోకరిల్లి ఆయనను ఏమేమో కోరుచు ఉన్నాము. మనము అడిగినవన్నీ ఆయన నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తారు. మన కోరిక యావత్తును ఆయన సిద్ధింపజేసి మన ఆలోచనలన్నిటినీ ఆయన నిశ్చయంగా సఫలపరుస్తారు. మనకు నోటి నిండా సంతోషమును, తృప్తికరమైన ఆనందకరమైన జీవితమును ఆయన అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఆయన యొద్దకు వచ్చి ఆయనను కోరుచున్నవన్నీ కూడా మరింత నిశ్చయంగా మనకి అనుగ్రహించాలంటే మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయమేమనగా, ఆయన కోరినట్లుగా మనం జీవించాలి, ఆయన కోరిన విధానంగా మనము ప్రవర్తించాలి. ఎప్పుడైతే దేవుడు కోరినట్లుగా మనం ప్రవర్తిస్తామో నిశ్చయంగా మనము కోరినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తారు. మరి నేడు మనలో ఆయన కోరుచున్నది ఏంటి? బలులను, నైవేద్యములను ఆయన కోరుచున్నారా? కాదు కదండి. విరిగిన మనస్సే దేవుడు మనలో కోరుచు ఉన్నారు. విరిగిన మనస్సు అనగా మన పాపముల విషయమై, మన దోషముల విషయమై, మన అతిక్రమముల విషయమై దేవుని వాక్యము ద్వారా మనము హెచ్చరిక చేయబడ్డప్పుడు ఆ వాక్యమునకు లోబడే మనస్సు కలిగి, గుండె పగిలిన వారమై, పశ్చాత్తాప హృదయము కలిగి కన్నీళ్లతో ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఆ పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టిన ఆ పరిశుద్ధ హృదయం అంటే ప్రభుకి ఎంతో ఇష్టం. ఆయన పరిశుద్ధతను కోరుచూ ఉన్నారు.
మరి ఈ రోజున మనము క్రీస్తు రక్తములో మన పాపదోష అతిక్రమ క్రియలను కడుగుకుని శుద్ధి చేయబడి పరిశుద్ధమైన ప్రవర్తనతో కూడిన భక్తిని మనం చేయగలుగుచున్నామా? రెండవదిగా ఆయన యథార్థతను కోరుచూ ఉన్నారు. యథార్థవంతులంటే ఆయనకు చాలా సంతోషము. యథార్థవంతుల ప్రార్థన అంటే ఆయనకు ఎంతో ఆనందకరము. మన పితరులైన భక్తులందరి జీవితాలలోనూ ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించారు, వారిని సంతోషింపజేశారు, వారు కోరినట్లుగా వారి మధ్యన అద్భుత కార్యాలు జరిగించారంటే వారు తమ దేవుడైన యెహోవా ఎదుట యథార్థ హృదయమును కలిగి జీవించారు కాబట్టే కదా. మరి ఈ రోజున మనము కూడా అన్ని విషయాలలో నిజాయితీని కలిగి యథార్థమైన బుద్ధితో ప్రవర్తించగలిగితే నిశ్చయంగా మనము కోరినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఇక మూడవదిగా మనము మన దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయనను ప్రేమించి ఆయనను మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి మనందరి మేలు కొరకు నేడు ఆయన మనకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ ఆత్మతో అనుసరించి నడుచుకునవలను అనే మాట కాకుండా మరి ప్రభు మనలో ఏం కోరుచున్నారండి? ఈ వాగ్దానాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్న ప్రియ దైవ జనాంగమా, గత కాలం అంతా మనము కోరినవన్నీ జరగాలి అని ఎంతో నిశ్చయించుకున్నాము, కానీ అవి జరగకపోయేటప్పటికీ ఎంతో విచారపడ్డాము. అయితే ఒక మూలాన్ని మనం కనిపెడదాం. మనము కోరినవన్నీ మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఆయన కోరినవన్నీ మనము ఇవ్వగలిగితే నిశ్చయంగా ఆయన మన కోరిక యావత్తును సిద్ధింపజేసి మన ఆలోచనలన్నిటినీ సఫలపరుస్తారు. మరి నేటి నుంచి ప్రభువు వారి కోరినట్లుగా మనము జీవిద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా కోరిక యావత్తును సిద్ధింపజేసి సఫలపరచాలంటే మీరు కోరినట్లుగా మేము ప్రవర్తించాలి అనే వాక్యాన్ని ఈ రోజున మేము విన్నాము. నీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేము దైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. Amen. May God bless you all. Thank you.